ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నేడు పులివెందుల ఇడుపులపాయలో పర్యటించబోతున్నారు సీఎం జగన్. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. 1000 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుంటారు. 12 గంటల వరకు కూడా ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. 12:25 కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకుని ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం. అలాగే సీఎం జగన్ 1:05 గాంధీ జంక్షన్ చేరుకోబోతున్నారు. జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 1:15 డాక్టర్ వైఎస్ఆర్ బులిమెల్లా లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 1:50 ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుంటారు. ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్లబోతున్నారు. ఇడుపులపాయలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు. తర్వాత సాయంత్రం తిరిగి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకోనున్నారు. ఈరోజు పులివెందుల అలాగే ఇడుపులపాయలో పర్యటించబోతున్నారు సీఎం జగన్. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 1000 కోట్లతో చేపడుతున్నటువంటి పలు అభివృద్ది పనులను ప్రారంభించబోతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుంటారు. 12:00 వరకు కూడా ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. 12:25 ఆ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకుని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 1:05 గాంధీ జంక్షన్ చేరుకుంటారు. జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1:15 డాక్టర్ వైఎస్ఆర్ బులిమెల్లా లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 1:50 ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుంటారు. ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ను ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో ఉన్నటువంటి పలు అభివృద్ది కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.